అవకాశాలు ఆకాశాల నుంచి ఊడిపడవు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది, కానీ ఆ శక్తి మాత్రం కొందరికే ఉంటుంది. ఖచ్చితమైన ప్రణాళిక అంకిత భావం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం పెద్ద కష్టమేమి కాదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే ఈ నోటిఫికేషన్ మాత్రం అస్సలు వదలొద్దు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 2250 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ మరియు రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్లో సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఆర్పీఎఫ్ ఆర్పీఎస్ఎఫ్ లో 2000 కానిస్టేబుల్ పోస్టులను 250 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 10% ఖాళీలు మాజీ సైనికులకు, 15% మహిళా అభ్యర్థులకు కేటాయించారు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణులై ఉండాలి. కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 25 సంవత్సరాలుగా ఉండాలి. కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఇవ్వబడుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 32,000 రూపాయల వరకు జీతం అందిస్తారు. జనరల్ ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మహిళా మాజీ సైనిక ఉద్యోగులు, ఈబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 250 రూపాయల ఫీజు చెల్లించాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. త్వరలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్